హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ ఎస్ ఎస్ఎన్పి సిస్టర్ ఛానల్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామో తెలుసా జైపూర్ పింక్ సిటీ శేషామహల్లో ఉన్నామండి అసలు చూడ్డానికి చాలా బాగుంది ఎంత స్పేసియస్గా ఉంది అండ్ మెయిన్ శేషామహల్లో మనకు దీన్ని ఏమంటామంటే గ్లాస్ ప్యాలెస్ అంటాము అసలు ఎంత బాగుందో అంటే ఇస్లామిక్ స్టైల్ అండ్ రాజ్పుత్ మిక్స్లో మనకు ఇదంతా చాలా బాగా ఈ ఆర్కిటెక్చర్ రాజస్థానీ ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుందండి అండ్ శేషామహల్నే మిర్రర్ ప్యాలెస్ అని కూడా అంటారు గ్లాస్ ప్యాలెస్ మిర్రర్ ప్యాలెస్ అన్నీ అంటారు అసలు ఎంత ఎంత బాగుంటుందంటే స్టోన్స్ గ్లాసెస్ కానీ అన్నీ అంటే గ్లాసెస్ స్టోన్స్ అన్నీ కోటెడ్ విత్ బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అన్ని హ్యాండ్మేడ్ పెయింటింగ్స్తోన్న గ్లాసెస్ అన్నీ ఉంటాయి మహల్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఆమెర్ ఫోర్ట్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆమెర్ అండ్ జైపూర్ అసలు ఎంత బాగుంటుందంటే అసలు అబ్బాబా చూడ్డానికి ఫుల్ ఆఫ్ గ్లాసెస్ అండ్ పెయింటింగ్ కానీ అంటే అప్పట్లో ఎంత బాగా చేశారో అసలు ఎంత చాలా బాగా ఉందండి మహల్ చూస్తున్న సేపు మనకు ఒక మంచి సాంగ్ కూడా గుర్తు రావాలి కియా కియాతో డర్నా క్యా సాంగ్ మొత్తం శేషా లోనే షూట్ చేశారు అండ్ అనార్కలీ మూవీ కూడా మధుబాల మూవీ కదండి అది కూడా ఇక్కడే షూట్ చేశారు అంటే మనకు తెలుస్తుంది కదా మూవీస్ అంటే చాలా బాగా గుర్తుకొస్తాయి కదా సో గ్లాస్ మహల్ గ్లాస్ ప్యాలెస్ మిర్రర్ ప్యాలెస్ అంటాము చూస్తే మీకు బ్యూటిఫుల్ పెయింటింగ్ విత్ ఫ్లవర్స్ అండ్ హ్యాండ్మేడ్ ఫ్లవర్ అండ్ మేడ్తో చేసినవి ఉంటాయండి ప్యూర్ గ్లాసెస్ మీద హ్యాండ్మేడ్ పెయింటింగ్సే ఉంటాయి అసలు చాలా చాలా బాగుంటుంది మీరు వీలైనప్పుడు ఒకవేళ రాజస్థాన్ వెళ్తే పింక్ సిటీ జైపూర్ వెళ్ళినప్పుడు శేషామహల్ చూడండి చూడడానికి చాలా 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 బాగుంటుంది మిస్ మాత్రం కాకుండా ఎందుకంటే వెరీ వెరీ ప్లేస్ ఆమె ఫోర్ట్ ఇప్పుడు వచ్చేసాను జైగర్ ఫోర్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు ఆమిర్ లానే కనబడుతుంది అంటే రెండు సేమ్ అంటే ఇక్కడ నుంచి మనకు అక్కడ సొరంగం కూడా ఉంటుంది అంటారు అండ్ జయగర్ ఫోర్ట్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ మొత్తం డిస్టెన్స్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ అండ్ దీన్ని విక్టరీ ఫోర్ట్ అని కూడా అంటారు మనకు ఇక్కడ మెయిన్ వచ్చేసి కెనాన్ ఉంటుందండి దాన్నే జైవనా కన్ జైవనా కనాన్ అంటారు ఈ జైవనా కనాన్ అని వచ్చేసి ఇదే వరల్డ్లో పెద్ద కెనాన్ మనకి ఇక్కడే కనబడుతుంది అండ్ కెనాన్ అనేది లార్జెస్ట్ అసలు వరల్డ్లోనే ఇంత పెద్దది ఎక్కడా లేదండి మోడ్రన్ ఎరాలో మన ఎర్లీ మోడ్రన్ ఎరాలో ఇదే చాలా ఫస్ట్ వన్ అండ్ ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది అండ్ దీన్ని ఇంతవరకు ఓన్లీ ఒక్కసారి యూజ్ చేశారు ఇంతవరకు యూజ్ చేయలేదు అండ్ దీన్ని కూడా ఎంత అంటే

అండ్ జైవానా వాజ్ మ్యానుఫ్యాక్చర్ జ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ మహారాజా సవాయి జైసింగ్ సిక్స్టీన్ నైంటీ నైన్ అండ్ సెవెంటీన్ ఫార్టీ త్రీ మధ్యలో ఇది చేసేసారండి అసలు చాలా గ్రేట్ ఇది ఇంతే దీని లెంత్ వచ్చేసి బ్యారల్ వాజ్ ట్వంటీ పాయింట్ జీ వన్ నైన్ ఫుట్ అండ్ ద లెంత్ ఆఫ్ ది లెంత్ అండ్ ద వెయిట్ ఈస్ ఫిఫ్టీ టన్స్ వా మై గాడ్ అంతా ఉంటుందండి చాలా చాలా గ్రేట్ చూడ్డానికి చాలా బాగుంది చూడండి అంటే ఫిఫ్టీ టర్న్స్ వెయిట్ ఉంటుంది వా ఇట్స్ సో గ్రేట్ మీరు జైపూర్ వెళ్తే పింక్ సిటీకి వెళ్తే మాత్రం ఆమీర్ ఫోర్ట్తో పాటు జైగర్ ఫోర్ట్ కూడా చూడండి ఇంత పెద్ద మన కెనాన్ని మళ్ళీ చూడలేం కదా సో చూసేసేయండి ఏంటి మళ్ళీ ఆమిర్ ఆమిర్ ఫోర్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఎస్ అంటే నాకు అది చూస్తుంటే చాలా 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 బాగా అనిపించింది మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా ఆమెర్ ఫోర్ట్ చూపిస్తున్నాను చూడ్డానికి చాలా చాలా బాగుందండి ఇట్స్ ఎ పింక్ సిటీ ఫుల్ సిటీ అంత మొత్తం పింక్ పింక్గా ఉంటుంది అందుకని మనం జైపూర్ని పింక్ సిటీ అని అంటాము సో చూడ్డానికి అంటే చెప్పాను కదా గ్లాస్ మహల్ అండ్ ఇక్కడ వచ్చేసి అసలు పెయింటింగ్స్ కానీ వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉంది ఇట్స్ బాబా బాబా వా సో నైస్ మీరు మాత్రం జైపూర్ వెళ్తే ఖచ్చితంగా వా ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి కదా ఎస్ మనకు రాజమహల్లాగా చూపిస్తున్నారు మన ఏనుగుల మీద ఆహా అసలు చాలా బాగుంది వ్యూ కూడా సూపర్ ఉంది మీరు మాత్రం జైపూర్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆమిర్ ఫోర్ట్ చూడండి నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారు సూపర్గా ఉంటుంది అండ్ వ్యూ అండ్ మన హిస్టరీ కూడా తెలుస్తుంది మన ఇండియన్ హిస్టరీ ఆమిర్ ఫోర్ట్ అనేది ఎంత పెద్ద అంటే ఎంత బాగా ఉంది అనేది మనకు కూడా తెలుస్తుంది కదా చూడండి వ్యూ మాత్రం సూపర్గా ఉందండి చాలా చాలా ఎవరైనా మాత్రం జైపూర్ రాజస్థాన్ సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా జైపూర్ అండ్ ఆమిర్ ఫోర్ట్ అండ్ జైగర్ ఫోర్ట్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా చూడండి మన రాజుల కాలం మన మొఘల్ చక్రవర్తి స్మ అన్నీ మనకు తెలుస్తుంది కదా ఇస్లామిక్ కల్చర్ నేను చెప్పాను కదా ఇక్కడ ఇస్లామిక్ కల్చర్ అనేది మనకు కనబడుతుంది రాజస్థానీ కల్చర్ కనబడుతుంది అంటే ఎంత బాగా ఫోర్ట్ కానీ డెకరేట్ అంటే దాని చేసిన విధానం కానీ మనకు చాలా బాగా ఉంది అండ్ వ్యూ సూపర్ అండి చుట్టూ పర్వతాల మనకు ఫుల్ నేచర్ ఎంజాయ్ చేయొచ్చు అరావలి దగ్గర ఉంటుందంట ఇదంతా సో అరావలి హిల్స్ కూడా మనకు కనబడతాయి ఇక్కడ అంతా సూపర్ వ్యూ మిస్ మాత్రం కాకండి ఎవరైనా ఉంటే దగ్గరలో ఉంటే మాత్రం ఫోర్ట్స్ మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూసే ఛాన్స్ ఉండరు కదా సో బాగా ఎంజాయ్ చేసేయండి నాకైతే చూడడానికి సూపర్ సార్ రెండు కళ్ళు సరిపోలేదు ఆ వెదర్ కానీ ఆ చూడడానికి చాలా 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 బాగా ఉందండి జైపూర్ వెళ్ళిన వాళ్ళందరూ ఆమీర్ ఫోర్ట్ అండ్ జైగర్ ఫోర్ట్ అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసేయండి అండ్ పింక్ సిటీ పింక్ సిటీ మనకు చాలా చాలా బాగా ఉంటుంది ఎంజాయ్ దిస్ ఫోర్ట్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఆ తర్వాత మేము వచ్చేసింది వచ్చేసి ఇక్కడ మనం హైదరాబాద్లో మనకు దొలారీ దని ఎలా ఉందో ఇక్కడ అంటే అక్కడ చోకీదనే విలేజ్ సో మనకు రాజస్థానీ ఎలా ఉంటుంది రాజస్థాన్ ఎలా ఉంటుంది అనడానికి మనకు మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ పెట్టారండి మన క్యామిల్స్తో వెల్కమ్ అంటే క్యామిల్స్ మీద మనకు రైడింగ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ రాజస్థానీ అంత రాజస్థానీ కల్చర్ మనకు క్లియర్గా కనబడుతుంది సో యూ పీపుల్ ఎప్పుడైనా వెళితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒక చోకి దాన్ని వెళ్ళేసి అది ఒక రిసార్ట్ సో వెళ్ళారనుకోండి మీకు చాలా బాగా అనిపిస్తుంది వాట్ ఈజ్ ఇన్ రాజస్థాన్ ఎలా ఉంటుంది ఆ కల్చర్ ఏంటనేది మనకు అక్కడ క్లియర్గా కనబడుతుంది సో వెళ్ళిన వాళ్ళు ఫుడ్ ఎవ్రీథింగ్ అంటే రాజస్థానీ ఫుడ్ మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అండ్ డ్యాన్సెస్ ఎవ్రీథింగ్ ఉంటాయండి సో ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కూడా ఐ మీన్ జైపూర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇది కూడా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే మనం మొత్తం రాజస్థాన్ తిరగలేము కదా సో అలాంటిది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం వల్ల మనం ఏమవుతుందంటే మనకు రాజస్థాని కల్చర్ ఏంటి రాజస్థాన్లో ఎలా ఉంటారు రాజస్థానీ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా బాగుంటుంది వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి ఎలా డాన్స్ చేస్తారు వాళ్ళ డ్యాన్సర్స్ సూపర్ మనకు అంతా కనబడుతుంది అండ్ హోప్ యూ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ సో నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి జైపూర్లో ఉన్న ఈ విలే ఈ ప్లేసెస్ అన్నీ చూపించేశాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఆమె సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్